ఒక్కరోజు వ్యవధిలోనే వేములవాడ టౌన్ సీఐల బదిలీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. బుధవారం సాయంత్రం వేములవాడ టౌన్ సీఐగా చందుర్తిలో విధులు నిర్వహిస్తున్న మొగిల్ని బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన గురువారం రోజున బాధ్యతలు స్వీకరించి కొన్ని గంటలు గడవకముందే అప్పటికే వేములవాడ టౌన్ సీఐగా ఉన్న ఓ వెంకటేష్ తిరిగి ఇదే స్థానంలో నియామకమైనట్లు ఉత్తర్వులు తీసుకురావడంతో పోలీస్ శాఖలో తీవ్ర సంచలనానికి దారితీసింది.